మీరు వినండి అమ్మా, మీరు జాగ్రత్తగా వినండి, మీ భవిష్యత్తు కోసం చెప్తున్నా. మన ఆడపడుచుల్ని కాపాడుకోకపోతే, రౌడీలకి వదిలేస్తే ఆడపిల్లల మాన ప్రాణ సంరక్షణలు దెబ్బతింటాయి. 15 ఏళ్ల అమర్నాథ్ తన అక్కని రక్షించడానికి వెళ్తే చెరుకు తోటల్లో పెట్రోల్ వేసి చంపి కాల్చేశారు. ఎలా ధైర్యం వచ్చింది వాళ్ళకి? ముఖ్యమంత్రి జగన్, ఇన్ని రేపులు జరుగుతూ ఉన్నాయి మన సమాజంలో. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో. నాకు ఎలా తెలిసింది? ఢిల్లీలో ఉండే నీగా వర్గాలు నాకు చెప్పింది. మీ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 29,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. నీకు తెలిసా సంగతి అంటే, రెగ్యులర్ గా ఉంటాయి కొంతమంది మిస్ అవుతారు. ఇంత నాకు తెలియదంటే, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ మొత్తకి ఎన్సీబీ రిపోర్ట్ ఇస్తే 29,000 పై దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో 14,000 మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు. మిగతా 18,000 మంది ఏమయ్యారు? మిగతా ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళ మీద రివ్యూ పెట్టావా జగన్? నువ్వు నీ ఇంట్లో ఒక ఆడపడుచు మిస్ అయితే నువ్వు ఇలాగే చేస్తావా? 18,000 పై చిలుకు అమ్మాయిలు ఇంటికి రాకపోతే నువ్వు ఒక రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? డీజీపీ గారిని కూడా అడుగుతున్నా, ఒక్క రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? మీరు ఎందుకు మిస్ అవుతున్నారు? ఎందుకు? నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే, కేంద్ర నీగా వర్గాలు నాకు చెప్పింది వైసీపీ వచ్చాక ఎప్పుడు ఉన్నాయి మిస్సింగ్ కేసులు లేవని కాదు, ఉన్నాయి. ఇంత స్థాయిలో ఎందుకు ఉన్నాయంటే, వాళ్ళు ఒక అబ్జర్వేషన్ చెప్పారు. ప్రతి ఊర్లో జాగ్రత్తగా వినండి, వినండి. అమ్మ కూర్చోండి, ఈ సరదా షో కాదు, సినిమా కాదు, కూర్చోండి. 18 మంది అమ్మాయిలు, 17,000 మంది అమ్మాయిలు ఇంటికి రాకపోతే ఎందుకు మాట్లాడలేదంటే, కేంద్ర నీగా వర్గాల్లోని పెద్దలు నాకు చెప్పింది, వైసీపీ ఈ వాలంటీర్ స్కీమ్ని పెట్టారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవడు ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళు ఎవరిని అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నేను మీడియా కూడా చెప్తా ఉన్నాను, మీరు దయచేసి దీన్ని శోధించండి. నా కేంద్ర నీగా వర్గాలను హెచ్చరించింది చెప్తున్నాను. ప్రతి గ్రామ వాలంటీరు ఈ పార్టీలో, ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఎన్నిళ్ళు ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది మగాళ్ళు, ఎంతమంది ఆడవాళ్ళు, ఎవరు ఏ పార్టీకి, ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి, ఎవరు ఏవేవి అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే, వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. దాంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న చాలా మంది పెద్దల హస్తం ఉంది. ఇది నాకు కేంద్ర నీగా వర్గాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, యువతకి, ఆడపడుచులకి అందరికీ చెప్పమని నాకు చెప్పారు సార్. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థపై నేను గతంలోనే చాలా స్పష్టంగా చెప్పాను. వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, వార్డ్ సచివాలయం కానివ్వండి, వీళ్ళందరూ ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇదేమి ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. ఇన్ఫ్యాక్ట్ రాజ్యాంగంలో వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండదు, కానీ సర్పంచులు, పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంటుంది. అందరం కలిసి పనిచేసి మన ప్రాంతాన్ని, అంటే మన పంచాయతీని, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది, దాంట్లో డౌట్ లేదు. అని అదేవిధంగా కొన్ని నియోజకవర్గాలు, అంటే ఇప్పుడు చంద్రగిరి లాంటి నియోజకవర్గాలు, అక్కడున్న శాసన సభ్యుడు చాలా స్పష్టంగా ఇంత పెద్ద ఫామ్ ఇచ్చి ఇవన్నీ వివరాలు కలెక్ట్ చేయండి అంటున్నారు. అవసరం ఏంటి? దాంట్లో ఉన్న డేటా ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉంటుంది,
నాకు ఐడియా ఉంది, ఐటీ శాఖ మంత్రికి చేసి నాకు ఐడియా ఉంది, డేటా ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉంది, మళ్ళీ ఎందుకు కలెక్ట్ చేస్తున్నారంటే దాని వెనకాల ఏంటి? అందరికీ డౌట్ వస్తుంది కదా, ఒక వ్యక్తి అదే సమాచారం 10 సార్లు మా దగ్గర సేకరిస్తే మాకే డౌట్ రాదా? ఇప్పుడు కొందికెళ్ళు ఏం చేస్తున్నారు, మీ ఆధార్ మంగళగిరిలో జరిగింది, కొంతమంది మాకు టెంట్ స్థలాలు వద్దు, మేము ఎక్కడ నివసిస్తున్నాం అక్కడనే ఇవ్వండి అన్నారు. వాలంటీర్ వచ్చి ఓకే వేరే దానికోసం తీసుకుంటున్నాం, ఆధార్ నెంబర్ ఇవ్వండి, ఏళ్ళ ముద్ర పెట్టండి అని మీరు దాంట్లో రాయేసుకుంటున్నారు, సెంట్ స్థలాలు ఒప్పేసుకున్నాడు ఈడని, అది ప్రమాదం కదా. అలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై, అది జరగట్లేదు. రాజకీయంగా వాడుకోకూడదు ఈ వ్యవస్థ, ఎందుకంటే వాళ్ళకి కట్టే గౌరవవేతన ఏదైతే ఉందో అది ప్రభుత్వ ఖజానా నుంచి కడుతున్నాం, అక్కడి నుంచి వస్తుంది, చాలా స్పష్టం. సో అది క్లారిటీ ఉంది. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ కార్యకర్తలుగా వాడుకుంటారు. ఇన్ఫాక్ట్ చాలా స్పష్టంగా ఐ థింక్ వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎంపీ రాజ్యసభ ఎంపీ ఏటూ ఉన్నాడే మరి విజయసాయి రెడ్డి ఎక్యూజ్ టూ అన్నిట్లో ఆయనే చెప్పాడు వీళ్ళంతా మా కార్యకర్తలే అని, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఉద్యోగాలు లేవు, ఉపాధి లేవు, సమాజంలో స్ట్రెస్ పెరిగింది, అండ్ గంజాయి అనేది ఈజీగా దొరికే గల చాలా మంది దాని వైపు వెళ్తున్నారు పిల్లలందరూ భాష. ఇంకోటి మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ వ్యవస్థ అనేది ఎట్లా నడుస్తుందనేది మీకు ఐడియా రావాలి. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పిల్లడిని అలవాటు చేస్తాడు గంజాయి స్కూల్లో, ఈ స్కూల్లో గంజాయి అమ్మాలి, ఏం చేస్తాడు ఒక చిన్న పిల్లడికి అలవాటు చేస్తాడు గంజాయి, అతను డబ్బులు కట్టలేడు, ఫస్ట్ టైం కట్టుకెళ్తాడు, రెండోసారి మూడోసారి కట్టలేడు, అతన్ని డీలర్గా మార్చేస్తాడు, అంటే 7వ తరగతి విద్యార్థిని వీళ్ళే డీలర్గా మార్చేస్తారు ఈ కార్టెల్ ఏదైతే ఉంటుంది, అతను ఇంకొక 20 మంది విద్యార్థులకి ఇస్తాడు, మళ్ళీ వాళ్ళని డీలర్లుగా మార్చేస్తారు. ఇది ఒక చైన్ నెట్వర్క్గా తయారు చేసి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా గంజాయి దొరికే పరిస్థితి వచ్చింది. గతంలో ఎప్పుడు ఇలా ఆర్టికల్స్ రా, ఏ రిపోర్ట్ తీసుకున్నా భారతదేశంలో ఏ రిపోర్ట్ తీసుకున్నా గంజాయి ఎక్కడ ఎక్కువ అంటే ఆంధ్రప్రదేశ్. 21-22 స్మగ్లింగ్ ఇన్ ఇండియా అని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ ఒక రిపోర్ట్ వెల్లడించింది. అక్కడ చాలా స్పష్టంగా ఏమైందంటే 18.26 టన్లు 18.26 టన్స్ అంటే 18,267 కిలోగ్రాములు గంజాయి స్వాధీనం చేసింది ఆంధ్రప్రదేశ్ పోలీసులు రాశారు రిపోర్ట్లు. అంత స్వాధీనం చేశారు ఇంకెంత పోతుందో తెలియకుండా అనేది ఉదాహరణ, సింపుల్గా చెప్తున్నా. సో ఇది ఎట్లా అంటే ఏదో క్యాపిటల్గా తయారైపోయిందని చాలా స్పష్టంగా రిపోర్ట్లు వచ్చాయి. ఇది పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం. ఆల్రెడీ నేను కూడా గౌరవ ప్రధానమంత్రి గారు కూడా లేఖ రాస్తాం జరిగింది, ఫీల్డ్లో ఉన్నప్పుడు హోంమంత్రి గారు కూడా దృష్టికి తీసుకెళ్తాం జరిగింది ఇష్యూని. ఈ ఇష్యూని మేము లాజికల్ కంక్లూజన్గా తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం. ఉడతా పంజాబ్ మోడల్లో ఉడతా ఆంధ్రప్రదేశ్ తయారవ్వకూడదు అనేది మా లక్ష్యం. 2,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తర్వాత నాకు గంజాయి ఎంత ఎక్కువ దొరుకుతుందో నాకు అర్థమైంది, ఇప్పుడు నాకు బాగా నేను అర్థం చేసుకోలేదు. అందుకే దీనిపైన నేను మాడుతున్నా, అందుకే ప్రతి యువత మీటింగ్లో కూడా యువతకు చెప్తున్నా, పిలిపిస్తున్నా, గంజాయి జోలికి వెళ్ళొద్దండి, నీకు మొత్తులేదో బాగుంటుందేమో కానీ మొత్తం కుటుంబం నాశనం అవుతుంది, దయచేసి గంజాయి జోలికి వెళ్ళొద్దని చెప్తున్నాం పదే పదే. గతంలో గంజాయి వద్దు బ్రో అని ఒక క్యాంపెయిన్ చేపట్టాం, ముందు కూడా అలాంటి క్యాంపెయిన్ మేము చేపట్టాం.